వ్యర్థ జలాలు సముద్రంలోకి విడుదల చేయడం వలన మత్స్య సంపద నష్టపోతున్నామంటూ ఎస్ రాయవరం మండలం కొత్త పోలవరం సమీపంలోని సాయి ఆక్వా కల్చర్ వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు ఉంటాయంటూ సాయి ఆక్వా కంపెనీ యాజమాన్యం వాదిస్తోంది. ఇంకా ఇటువంటి ఆచరిస్ అవంతి కేఎస్ఆర్ అలాగే పక్కనే అనుకున్న సాయి మెరైన్ ప్రాసెసింగ్ యూనిట్ ఇటువంటి కంపెనీలన్నీ రావడం వల్ల మా యొక్క మత్స్య సంపద కోల్పోయి మేము ఇతర రాష్ట్రాలకు వలసలపోయే పరిస్థితి ఏర్పడుతుందండి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించి వీళ్ళకి అనుమతులు ఏవి రాకుండా చూడాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇదివరకు ఉన్న ఇప్పటి వరకు ఉన్న హెచ్చరికలు అనుమతులు తీసుకున్నాయంత వరకు నేను అనుమతులు ఉల్లంఘించాను చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న హెచ్చరిక కూడా అనుమతులు లేవండి. వాళ్ళందరూ కూడా రూల్స్కి వైలేట్గానే ఇవి నిర్వహించడం జరుగుతుంది. ఈ పైప్లైన్ ఏది వేశారన్నారు కదా, దీనికైనా అనుమతి తీసుకున్నారా? ఫారెస్ట్ అధికారులు అడగడం జరిగిందండి. వాళ్ళైతే ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేవు. పర్మిషన్ ఉంది, కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ పర్మిషన్ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి, నాలుగు ఉన్న కోస్టల్ ఎక్కడ కూడా ఇటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందో ఒక ప్రాబ్లం, దాని మీద కూడా మేము విచారిస్తున్నాం. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ జరుగుతుంది. గ్రామస్తులు కూడా మళ్ళీ మేము వాళ్ళని సహకరించమని అడుగుతాం. పర్మిషన్ తీసుకున్న తర్వాతే హ్యాచరీ రన్నింగ్లో చేస్తామని మళ్ళీ వాళ్ళకి విజ్ఞప్తి చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. తొందరగా పర్మిషన్ ఇప్పించి మాకు న్యాయం చేయాల్సిందిగా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గ్రామస్తులను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ నారాయణరావు, ఎల్బన్సీ సెంట్రల్ బెల్ట్ ఫారెస్ట్. నేను నాకు ఆల్రెడీగా లోపారం నుంచి మన వరాజపేట వరకు నాసి బ్యూ సెక్షనే ఆల్రెడీగా గతం మన రేంజ్ ఆఫీస్ గారు నిన్న మెసేజ్ పెట్టి ఇలాగ గొట్టాలు వేశారని లోవరాజు గారు కంప్లైంట్ చేశారని మీరు అర్జెంట్ వెళ్ళి చూసి రమ్మంటే మేము వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 32 పైపులు మాకు మీటర్లు మాకు 352 కొలతలు కొలిచి మేము ఆల్రెడీ చూసిన జరిగింది. భూమి ఉపరితల మీదే ఉన్నది ఆల్రెడీ, కానీ గొట్టాలు పైన ఉన్నాయి ఆల్రెడీగా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి చెట్లు కానీ అలా డిస్టర్బ్ ఏమీ లేదు ఆల్రెడీ. వాళ్ళ మీద ఇప్పుడు ఆల్రెడీగా చేసి బుక్ చేసాం. ఆల్రెడీ పై ఆఫీస్కి మేము తెలియపరుస్తున్నాం అంతే. ఇవే కంపెనీలు కాకుండా వేరే కంపెనీలకు ఏమన్నా పైప్ లైన్ లేదు జరిగింది? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదండి. ఆల్రెడీ వాళ్ళంత గతంలోనూ కేఎస్ఆర్ అవంతి యాచరి కూడా ఇలా జరిగితే ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం అయింది. ఆల్రెడీ కూడా ప్రస్తుతానికి పర్మిషన్ పెట్టుకున్నారు. మేము ఆల్రెడీ కూడా వాళ్ళు కూడా చెప్పాం పర్మిషన్ లేకుండా చేయకూడదు, ఆల్రెడీ కేసు బుక్ చేస్తామని చెప్పాం. వాళ్ళు కూడా హెచ్చరిక చేసాం అంతే. మత్స్యకారులం అండి. ఇటీవలే ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి సముద్రంలోకి పైప్ లైన్ వేశారని మా మత్స్యకారులు అంటే వలలు వేసినప్పుడు చూసి మా పంచాయతీలో మా ప్రెసిడెంట్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్తో కాలుపడి బృందంగా మేము నిన్న ఈవినింగ్ ఇక్కడ రావడం జరిగింది. మా సర్పంచ్ గారు మల్లె లవరాజు గారు డిఎఫ్ఓకి కంప్లైంట్ చేసి ఉన్నతాధికారులకు అందరూ కంప్లైంట్ చేయడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నిన్న వచ్చి తనిఖీ చేయడం జరిగింది. గ్రామస్థలంగా బృందంగా మేము వచ్చి చూసేసరికి ఏవైతే మేము మా మత్స్యకారులు చెప్పి ఉన్నారో అది మేము చూసేసరికి నిజంగానే అది వేసింది. వీరు ఎటువంటి అనుమతులు లేకుండా సముద్ర జలాలను తోడుకొని రిటర్న్ మరలా వ్యర్థ పదార్థాలను గంగలోకి వదలడం జరుగుతుంది. గతంలో అవంతి సాహ్యాచరీస్ కూడా డిఎఫ్ఓ గారు కంప్లైంట్ చేసి ఉన్నాం. వారు కూడా వచ్చి దాని మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఇలా హ్యాచరీస్ వారు వచ్చి వ్యర్థ జలాలను గంగలోకి సముద్రంలో కలపడం వల్ల మత్స్యకారులు మేము సంపద కోల్పోతున్నాం. ఎందుకంటే మత్స్యకారులంగా మాకు ఎటువంటి ఉపాధి లేదు. సముద్రం మీద ఆధారపడి బ్రతకాల్సిన జీవితాలు మావి. ఈ హ్యాచరీస్ ఈ ఫార్మా కంపెనీలన్నీ రావడం వల్ల మా మత్స్య సంపదను కోల్పోయి మే ఏదైతే మత్స్య సంపదను కోల్పోయి ఇతరులు వచ్చి కోటేశ్వర్లు వచ్చి ఇక్కడ మా మత్స్య సంపదను మా వ్యర్థ జలాలు వదలడం వల్ల వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మేమేమో రాష్ట్రాలు ఇది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలస జీవించాల్సిన బ్రతుకు ఏర్పడుతూ ఉంది. మత్స్యకారులంగా అమాయకులమైన మా జీవితాలను పట్టణ పెట్టుకుంటున్నారు వీళ్ళు. బ్రతకడానికి ఎటువంటి ఆధారం లేని జీవితాలు మావి. అలా ఇలా కోటేశ్వర్లు వచ్చి మా మత్స్య సంపదను కోల్పోతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద వెంటనే ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు. వీళ్ళకి అనుమతులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీరు డబ్బు సంపాదించుకుంటున్నారు, మేమేమో ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి ఉంచి ఎటువంటి అనుమతులు రాకుండా ఉంటే మా జీవితాలు బాగుపడతాయి. ఇలాంటి ఇలా కంపెనీలకు ఎటువంటి అనుమతులు రాకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్.